Yeah, guys, that you're doing hello. So yesterday trading company సంబంధించి ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్. మంత్ వైజ్ పోస్ట్ చేసుకుంటూ ఫ్రీ ఐటమ్స్ కానీ డిస్కౌంట్స్ కానీ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ సో ఇవన్నీ చెక్ చేసుకుంటూ మీరు చేస్తారనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో ఎక్కడైనా ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ అగైన్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్ క్లియర్ మ్యూట్ తీసి మాట్లాడండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. క్లియర్ ఓకే. ఇవని వాళ్ళమ్మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్. నో డౌట్స్. ఓకే గైస్ డన్. సో పేజ్ నెంబర్ 51 మా 51 ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తే పార్ట్నర్షిప్ ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 31st ఎండ్ అవుతుంది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్, ఇది మనకు తెలుసు. సో 31st మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఆ 31st మార్చ్లో ఏదైతే మనము ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ వాటిని కరెంట్ అసెట్స్ కాను కరెంట్ లైబిలిటీస్ కానీ మార్చుకొని నెక్స్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఆ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్స్ అంతా బ్యాలెన్స్ షీట్ తయారవుతుంది. ఆ బ్యాలెన్స్ అమౌంట్ అంతా మా మ్యూట్ లో పెట్టుకోండి. సో ఆ బ్యాలెన్స్ షీట్ లో మిగిలిన ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తారు. అలా ఇయర్ ఇయర్ కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది మనకి 7,96,000 ఉంది టోటల్ అమౌంట్. సో లైక్ క్యాపిటల్ వాల్యూస్ ఉన్నాయి, సండ్రీ క్రెడిటార్ వాల్యూస్ ఉన్నాయి, లైబిలిటీస్ వాల్యూస్ ఉన్నాయి, ప్రొవిజన్ వాల్యూస్, అసెట్స్ వాల్యూస్, డెప్టర్ వాల్యూస్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఐటమ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ 7,96,000తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఇవి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలో మనము ఫస్ట్ మీటింగ్లో డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. మళ్ళీ దీని బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని తర్వాత రిమైనింగ్ 1 మంత్ నేను చెప్తాను, తర్వాత రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే సో చూడండి ఫస్ట్ ట్యాలీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే కనబడుతుందా స్క్రీన్? కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ కనబడుతుందామా? ఓకే ఓకే సార్. స్టాక్ అయితే ఎక్కడ చెప్పండి, సైలెంట్ ఉండద్దు. ఓకే ఒక్క నిమిషం. సో అందరూ అప్డేట్లు ఉన్నారా? అందరూ ఏ రోజు ఆ రోజు చేస్తున్నారా లేదంటే జస్ట్ క్లాసెస్ వింటి సైలెంట్ గా ఉంటున్నారా? చేస్తున్నాం సార్, చేస్తున్నాం. చేయాలి, అదే న్యాయం. ఒక కోర్సులో జాయిన్ అయ్యారంటే మీకు ఎన్ని పనులు ఉన్నా అవన్నీ ఒక 1 అవర్ కాసేపు పక్కన పెట్టి సబ్జెక్ట్ నేర్చుకుంటే సబ్జెక్ట్ వస్తుంది. లేదు అంటే ఎవరు ఏం చేయలేరు. వీడియోస్ ఉంటాయి, కాదనట్లేదు, వీడియోస్ ఎక్కడ వెళ్ళవు ఉంటాయి. ఆ వీడియోస్ ఉన్నా కూడా మీరు మళ్ళీ చూసి చేయాలిగా, అది ఇంపార్టెంట్. పార్ట్నర్షిప్ కంపెనీ సర్వేస్ కంట్రోల్ ఏ సేఫ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ హౌస్ నేర్చు పెట్టండి బిల్ వైజ్ నో. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ తెచ్చి పెట్టండి. తర్వాత జిఎస్టీ వేసి పెట్టుకోండి. మీ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఒకసారి ఇచ్చుకోండి. అక్కడ ఉంటుంది కదా 37 ASDF 9874 A1Z7 A1Z7 Control A save.
కంట్రోల్ ఏ సేవ్ క్రియేట్ లెడ్జర్. సో ఫస్ట్ ఏముందండి ఇక్కడ జయరామ్ గుప్తా క్యాపిటల్ అకౌంట్ క్యాపిటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 3 lakhs. నెక్స్ట్ మన్సూర్ మన్సూర్ క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ ఇది కూడా 3 lakhs. నెక్స్ట్ సర్వెల్ సర్వెల్ టెక్నాలజీస్ సండి క్రెడిటార్స్ అంటే 45,000. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ వాళ్ళ సంబంధించిన జిఎస్టీ నెంబర్ అవన్నీ ఉంటాయి, రియల్ టైంలో ఇచ్చుకోవాలి. సో ఇక్కడ 45,000 అది డెబిటా క్రెడిట్ అనేది అదే తీసుకుంటుంది, డోంట్ వరీ. సో ఒమేగా ఇన్ఫోటెక్ ఒమేగా తండ్రి క్రెడిటార్స్ క్రెడిటార్స్ 1 lakh. నెక్స్ట్ పిజియన్ వన్టెక్ సర్వీసెస్ ది క్రెడిటార్స్ 20,500. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్ ప్రొవిజన్స్ ప్రొవిజన్స్ అన్న కరెంట్ లైబిలిటీస్ అన్న ఒకటే కరెంట్ లైబిలిటీ 2,500. నెక్స్ట్ సాలరీ పేయబుల్ ప్రొవిజన్స్ 10,000. టెలిఫోన్ చార్జెస్ పేయబుల్ ప్రొవిజన్స్ 3,000. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ ప్రొవిజన్స్ 15,000. తర్వాత మోటార్ వెహికల్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్ 25,000. సో ఇక్కడ వచ్చేసి 25,000. ఆఫీస్ ఎక్విప్మెంట్ ఫిక్స్డ్ అసెట్స్ 23,000. ఆఫీస్ బిల్డింగ్ ఫిక్స్డ్ అసెట్స్ 2,50,000. ఎలక్ట్రిసిటీ డిపాజిట్స్ డిపాజిట్ అసెట్స్ 10,000. ఫోన్ డిపాజిట్ డిపాజిట్ అసెట్స్ 3,000. నెక్స్ట్ Tech savvy technologies sundry debtors 40,000. Ganesh technologies sundry debtors 25,000. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఆల్రెడీ క్యాష్ ఇన్ హ్యాండ్ తర్వాత బ్యాంక్ 50,000. క్యాష్ లాస్ట్ వెళ్దాం, తర్వాత యూనిట్లోకి వెళ్దాం. యూనిట్స్ ఒకటే ఉంది, ఇన్వాయిస్ అంటే నెంబర్స్.
ఏమన్నా ఇక్కడ ప్రాసెసర్స్ నెంబర్ పిలుచుకోండి. పర్సంటేజ్ ఎంత? 18 టెన్ 50,000. అక్కడ రేట్ ఇవ్వలేదు డైరెక్ట్ వాల్యూ ఇచ్చామంటే ఒక్కొక్కటి మనకి ఎంత పడింది అనేది అదే సోల్వ్ చేస్తుంది. నెక్స్ట్ టోటల్ ప్రింటర్స్ టెన్ నంబర్స్ 50,000 మానిటర్స్ 18% టెన్ నంబర్స్ 1 lakh UPS 18% 10 numbers 15,000 15,000 ఓకే ఎస్కేప్ ఇవ్వండి. ఇలా ఓపెనింగ్ బ్యాలెన్స్ టోటల్ గా మనం ఎంటర్ చేసుకోవాలి. ఆల్టర్ లోకి వెళ్ళండి, లెడ్జర్ లోకి వెళ్ళి క్యాష్ డిఫాల్ట్ గా ఉందా ఆ క్యాష్ ఒకటి తీసుకోండి బాహ్య. ప్రాఫిట్ లాస్ రండి, ఆల్ట్ ఎఫ్ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళండి, ఆల్ట్ ఎఫ్ అని ఇవ్వండి. కింద చూడండి 7,96,000 అంటే క్యాపిటల్ వాల్యూస్, లైబిలిటీ వాల్యూస్, అసెట్ వాల్యూస్, డిపాజిట్ లైక్ బ్యాంక్ అకౌంట్, క్యాష్ అమౌంట్ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. ఈ ఎక్కడున్న అమౌంట్తో ఇక్కడున్న బ్యాలెన్స్ షీట్ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే ఇప్పుడు వోచర్స్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ మంత్ చూడండి, జూలై డేట్ మార్చండి 1/7. సో లాస్ట్ ఇయర్లో వెళ్ళిన పేయబుల్ వాల్యూస్ ఇక్కడ డబ్బుల్ పే చేస్తున్నాం కాబట్టి జీరో అయిపోతాయి. శాలరీ పేయబుల్ 10,000, చెక్ అంటే యూటీఐ బ్యాంక్. చూసారా అక్కడ జీరో అయిపోయింది. 31 మార్చ్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా చూపించుకుని ఉంటారు అవి ఇక్కడ ఇచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో అది జీరో చేస్తారు ఏప్రిల్ స్టార్టింగ్లో ఫస్ట్ వీక్లో. తర్వాత సెమినార్ ఎక్స్పెన్సెస్ ఆల్ట్ సి కొత్తగా వచ్చి ఆన్ ద స్పాట్ చేయండి. సెమినార్ ఎక్స్పెన్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. హలో చెప్పండి సార్. ఇది దీంట్లో కంటిన్యూ చేస్తే ఓకే సార్, మనం సపరేట్గా పెట్టుకుంటే మాత్రం ఇది అలాగే ఉండిపోతుంది కదా సార్? ఇప్పుడు ఒక సపరేట్గా చేసేది మనం, కంపెనీ స్ప్లిట్ చేసుకుంటేనే ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది, స్ప్లిట్ చేయకుండా రాదు. ఇప్పుడు అంటే ఫోల్డర్ సపరేట్గా ఇప్పుడు మనం నెంబర్ తోటి ఇంకోటి కొత్త క్రియేట్ చేస్తే అప్పుడు ఇది అవి క్లోజ్గా కావు కదా సార్? పాతే ఉన్నాయి ప్రొవిజన్స్ అట్లనే పెండింగ్ ఉండిపోతాయి కదా? అవి జీరో సార్ చేసుకోవచ్చు మీరు, అక్కడ అక్కడనే చేసుకోవాలంటే కదా, వేరే చోట చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ నాకు అవసరం లేదు, కొత్తగా ఫ్రెష్గా నేను చేసుకోవాలనుకున్నప్పుడు అన్ని జీరో చేసేయాలి. అంటే ఏ ఒక్కటి కూడా ఉండదు, అంటే ఆ 7,96,000 ఉండదు, ఉండకుండా డైరెక్ట్గా కొత్తగా ఫ్రెష్గా చేసుకుంటారు. అలా చేసుకోవచ్చు, లాస్ట్ ఇయర్ ఏం మిగలకుండా నాకు అనవసరం ఈ ఇయర్ నుంచి నేను కరెక్ట్గా చేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు వాటి అన్నింటినీ జీరో చేసుకోవచ్చు. ఓకే అవి టెక్నికల్ పాయింట్స్ చెప్తాను ఎలా అనేసి. కరెక్ట్గా లేవు అకౌంట్స్ ఫస్ట్ నుంచి బాగా నేను చేసుకుంటాను కరెక్ట్గా అన్నప్పుడు చేసుకోవచ్చు, అన్ని జీరో చేయొచ్చు, ఫ్రెష్గా చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ టెలి ఎక్స్పెన్స్ పేయబుల్ చార్జెస్ అన్న పేయబుల్ అన్న ఒకటే. తర్వాత ఎలక్ట్రిసిటీ పేయబుల్
చూడండి, లాస్ట్ ఇయర్లో మిగిలింటాన్ని ఈ ఇయర్లో క్లియర్ చేసేస్తున్నాం. నెక్స్ట్ సేల్స్ పర్సనల్ ఇక్కడ గణేష్. రిజల్ట్ చేయలేదు కాబట్టి ఆన్ ద స్పాట్ చేద్దాం. ప్రాసెస్ సిక్స్ నంబర్ 7000. యూపీఎస్ ఫైవ్ నంబర్స్ 2500. ప్రింటర్స్ ఫైవ్ నంబర్స్ 6500. సో అమౌంట్ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి మీరు అక్కడ 202660. సో తర్వాత అమౌంట్ రిసీవ్ చేసుకోండి. గణేష్ 25000. టెక్ సావి 40000. సో చెక్ యూట్యూబ్. యూట్యూబ్ సేవ్. నెక్స్ట్ పర్చేస్ బోనిఫైడ్ ఆల్ట్. బోనిఫైడ్ పెరిపెరల్ సన్లి క్రెడిటార్స్ జిఎస్ నంబర్ ఉంది కదా, జిఎస్ నంబర్ ఇచ్చుకోండి. మీరు సెవెన్ ఇస్తాను, మీరు పూర్తిగా ఇచ్చుకోండి. అన్నీ కూడా డైరెక్ట్ రియల్ టైంలో కూడా ఇంతే ఇన్వాయిస్ చేసి తీసుకోవడం, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం అంతే. అడిగి వెళ్ళి క్రియేట్ చేసుకుని వచ్చి చిన్నపిల్లలు మళ్ళీ చేయకూడదు. ఫస్ట్ తెలియనప్పుడు అవి తర్వాత అన్ ద స్పాట్ పర్చేదా చేస్తా చేతిలో పట్టుకోవాలి. ఇన్వాయిస్ ఆన్ ద స్పాట్ ఆల్ట్ సి చేయడం క్రియేట్ చేయడం. ప్రాసెస్ 5100. హార్డ్ డిస్క్ నెక్స్ట్ 25 2800. ప్రింటర్స్ 20 నంబర్స్ 5100. సో లాస్ట్ లో రెమ్యునరేషన్ ఉంది. ఓనర్స్ ఎప్పుడు సాలరీస్ తీసుకోరు, రెమ్యునరేషన్ తీసుకుంటారు. హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకుంటారు కానీ సాలరీస్ తీసుకోరు. ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళు డైలీ వేజెస్ కదా రెమ్యునరేషన్ సాలరీస్ రూపంలో తీసుకుంటారు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 8000. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టైమ్ ఫండ్. సో మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళండి కొంచెం. పేజ్ నంబర్ 60 చూడండి. 60లో మనకి ఎంత వచ్చింది ఇక్కడ నెట్ ప్రాఫిట్ 10,966.67. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ డే బుక్లో ఉంటాయి. ఒకవేళ అమౌంట్స్ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత వోచర్స్లో వెళ్దాం. నెక్స్ట్ మంత్లో చూడండి. జూలై ఆగస్టులో చూడండి. ఆగస్ట్ మంత్లో ఏమైనా డోర్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఆగస్ట్ మంత్ మంత్లో ఒకసారి డేట్ మార్చుకుంటూ వెళ్ళండి. 8 కానీ 9 కానీ 20 10 కానీ 11 కొత్తగా వచ్చింటే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకోండి. ఆగస్ట్ మంత్లో ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. మా ఎనీవన్ రిమైనింగ్ పర్సన్స్ ఏమైనా డోర్స్ ఉన్నాయమ్మా ప్లీజ్ కన్ఫర్మ్.
సార్ సార్ అంటే నాకు పర్సనల్ డౌట్ ఉంది సార్, ఇది వాల్యుయేషన్ అకౌంట్ అంటే ఏంటి సార్? ఇప్పుడు మన జేబీలో వాల్యుయేషన్ అకౌంట్స్ అని వస్తాయంట, అవి ఏంటివి సార్? అవి బ్రదర్ మీరు అన్ని ఆడిటర్కి సంబంధించిన వస్తు అడుగుతున్నారు. సో మనము సిఏ లెవెల్ కాదు. ఓకే ఓకే, మీరు అడిగే ప్రతి క్వశ్చన్ సిఏ లెవెల్ అడుగుతున్నారు. మనం సిఏ చదవలేదు. ఓకే, అది ఎంత పెద్ద పెద్ద కొన్ని కోట్ల టర్న్ ఓవర్ జరిగే క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, ఇవన్నీ వాళ్ళు 5 ఏళ్ళు చదివిన చదువు అది సిఏ. వాళ్ళు చేసేంత లెవెల్స్ మనకు తెలియదు, ఆడిట్ ఈవెన్ ఆడిటర్లు కూడా తెలియదు. ఓకే, ఆడిటర్లు కూడా లాస్ట్గా ఫైనల్గా వెళ్ళేది ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ సంబంధించి సిఎల్ దగ్గరికే వెళ్తారు చాలా వరకు. ఓకే, మీరు చెప్పే ప్రతీది కూడా చాలా ఇది ఎట్లా అంటే సబ్జెక్టుకు పోతుంది, ట్రాన్సాక్షన్స్ వరకు పోతుంది. నువ్వు మాన్యువల్గా డిగ్రీ చదివింటావు కదా, డిగ్రీ చదువు ఎంబీఏ చదువు అక్కడికి వెళ్తుంది ఇదంతా. ఓకే, అట్లా అంత లెవెల్ వేసే కెపాసిటీ నాకు తెలిసి ఉండదు అనుకుంటా, ఆ సిచ్యువేషన్ రాదు. ఓకే ఓకే, నెక్స్ట్ చూడండి, ఆగస్టు మంత్ చూడండి. ఆగస్టు మంత్లో చూడండి, ఆగస్టు మంత్ సెప్టెంబర్ సెప్టెంబర్ మంత్ చూడండి, 17th, 18th, 19th. ట్వంటీ, 21, 22, 23 పేమెంట్లు, రిసిప్ట్లు, పర్చేస్, సేల్స్ అవే ఉంటాయి మంత్లీ. రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటాయి. బిజినెస్లో జరిగే రెగ్యులర్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, పర్చేస్, సేల్స్ ఇవన్నీ కూడా. అక్టోబర్లో చూడండి, 24 టుక్ యాన్ అన్సెక్యూర్డ్ లోన్ 5 lakhs ఫ్రమ్ పరమిత్ కౌర్ బై చెక్. ఇక్కడ పరమిత్ కౌర్ పేరు వచ్చింది, బట్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి చెప్పగలరు ఎవరైనా? రిసిప్ట్ ఏం తీసుకోవాలి అండర్ గ్రూప్ అండి పరమిత్ కౌర్కి? లోన్స్ అండ్ లైబిలిటీ. సో పేరు వచ్చింది కదా అని వాళ్ళకి మనము సండ్రీ క్రియేటర్ అలా తీసుకోవద్దు. అక్కడ టుక్ అన్నా టేకెన్ అన్నా రెండో ఒకటే, V2, V3 అంటాము. 5 lakhs చెక్ అంటే యూటీఐ బ్యాంక్ ఎక్సెప్టర్నో సేవ్ రిసిప్ట్లో పోస్ట్ చేసుకోవాలి. ట్వంటీ 26, 25 చూడండి ఒకసారి. 28లో చూడండి, డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ వచ్చిందంటే ఎక్కడ వెళ్ళాలి? డిస్కౌంట్ వచ్చిందంటే ఎక్కడ వెళ్ళాలి ఆప్షన్కి గైస్? F11 ఫీచర్స్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ప్రైసెస్ ఈ ఆప్షన్ మనం వేసి పెట్టుకుంటాం. ఆప్షన్ వేసి పెట్టుకుంటే మనకి రేట్ పక్కన డిస్కౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్టీసీ వచ్చేసి హైటెక్ అండి డెప్టార్స్ 7500 చూడండి. సో యాక్చువల్గా ఇది ఏంటి, ట్యాక్సబుల్ వాల్యూ. ఇది ట్యాక్సబుల్ వాల్యూ, దీంట్లో డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఆ వాల్యూ తగ్గుతా చూడండి. 5% ఇస్తున్నా, తగ్గిందా? ముందు 112,000 ఉన్నింది, 5% ఇచ్చేసరికి వాల్యూ తగ్గింది. ఓకే, ఇక్కడ మనం ఐటెం లెవెల్లో మనం డిస్కౌంట్ ఇస్తాం. ఇక్కడ అలా కాకుండా ఇక్కడ టోటల్ వాల్యూ వస్తుంది, దాని లెవెల్లో డిస్కౌంట్ ఇస్తే కింద వస్తుంది డిస్కౌంట్ అలౌడ్ అనేది. ఓకే, ట్రేడ్ డిస్కౌంట్ లేదా నార్మల్ డిస్కౌంట్ అని చెప్పొచ్చు.
ఇలా మీరు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ యూపీఎస్ ఫైవ్ నంబర్స్ 2800 5%. తర్వాత దీని మీద ఇస్తాం చూడండి, ఈ వాల్యూ మీద ఇస్తాం కదా, దాన్ని డిస్కౌంట్ అలౌడ్ కానీ సేల్స్ వచ్చిందంటే డిస్కౌంట్ అలౌడ్ అంటాం. ఓకేనా? టోటల్ వాల్యూ మీద ఇస్తారు, అది టాక్సబుల్ వాల్యూ మీద, టోటల్ టాక్సబుల్ వాల్యూ మీద ఇస్తాం. సో అదే నెక్స్ట్ నవంబర్ చూడండి. నవంబర్లో ఏమైనా డోర్స్ ఏమైనా చూడండి. నవంబర్లో ఏమైనా డోర్స్ ఏమైనా చూడమ్మా. నవంబర్ మంత్లీ ఇవే వస్తూ ఉంటాయి, కొత్తగా ఏం రావండి. ఏ మంత్ ఇది? నవంబర్. యా, సో ఇక్కడ మనం యాక్చువల్ గా ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తామండి? ఇక్కడ ఎక్స్వాల్ట్ కంప్యూటర్స్, ఎక్స్వాల్ట్ పైనే కదా పర్చేజ్ చేస్తాం. ఎంత? 1,98,000 మనము వాళ్ళకి పే చేస్తున్నాం. సో అందుకని వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇస్తున్నారు, క్యాష్ డిస్కౌంట్. సో అది మనం పేమెంట్లో తీసుకున్నాం. ఎక్స్వాల్ట్ ప్లేస్లో ఇక్కడ నేను బోనిఫైడ్ తీసుకుంటా, మీరు ఎక్స్వాల్ట్ తీసుకోండి. ఇక్కడ 1,98,000 క్రెడిట్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్. సో మనం పే చేసేటప్పుడు డిస్కౌంట్ ఇచ్చిందంటే మనకి ఇన్కమ్ అవుతుంది. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే సార్, రిమైనింగ్ చూడండి మా టెక్నికల్ పాయింట్స్ ఏమేమి చెప్పుకున్నామండి. టెక్నికల్ పాయింట్స్ ఏమేమి చెప్పాం? పాస్వర్డ్, వాలిడ్ పాస్వర్డ్, టాలీ వాల్ట్ పాస్వర్డ్, యూజర్ సెక్యూరిటీ కంట్రోల్. ఇంకా ఎక్స్పోర్ట్ అండ్ ఎక్సెల్ అవుట్. ఓకే, ఇంకా చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా నెక్స్ట్ దానిలో? జనవరిలో ఏమైనా డౌట్ ఉందా చూడండి. ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళాలి? F11 క్వాంటిటీ. సో డిస్కౌంట్ లేదు అంటే నో పెట్టేయండి, ప్రాబ్లం లేదు, మీ ఇష్టం, కంట్రోల్ చూడండి. ఫార్మాట్ మారిపోతుంది. సో ఒమేగా ఇన్ఫోటెక్, టోటల్ క్వాంటిటీ యాక్చువల్గా 30, బట్ బిల్ వేసింది మాత్రం 25, రేట్ వచ్చేసి 5,200. అలా ఎంటర్ చేసుకోవాలి నేను. హార్డ్ డిస్క్ యాక్చువల్గా 24,000 ఇలా ఎంటర్ చేసుకోవాలని చేసుకుని లక్షలో ట్యాక్స్ ఇచ్చుకోవాలి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి. సేల్స్లో కూడా ఫ్రీ ఐటమ్స్ వచ్చాయండి, సేల్స్లో కూడా ఫ్రీ ఐటమ్స్. సరే దానికి కూడా అంతే, టోటల్ 24, బట్ 20కి వాళ్ళు బిల్ వేశారు, మిగతావి ఫ్రీ ఐటమ్స్. ఫిబ్రవరి చూడండి, ఫిబ్రవరి
56 F7 ఇంట్రెస్ట్ పేడ్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ కంట్రోల్ ఏ సేవ్. ఎంత అమౌంట్? 3632. అక్కడ ఈస్టర్ టెక్ అనేది మీరు పర్చేజ్ చేసి ఉంటారు సో వాళ్లకు పే చేస్తున్నారు, ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ అనేది. సో ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే మనం F7లో పోస్ట్ చేస్తాం. ఇలా మీరు ఆ పేరు తీసుకున్న ఇక్కడ ఈస్టర్ టెక్ అనేది నేను ఇక్కడ బోనిఫైడ్ తీసుకున్నాను సేవ్. ఇలా 56 అనేది F7లో ఇంట్రెస్ట్ పేడ్ డెబిట్ ఈస్టర్ టెక్ అనేది క్రెడిట్ వస్తుంది మార్చ్ మంత్. అది మన స్టేటా వేరే స్టేటా అనేది గమనించాలి మీరు. కర్ణాటక సార్, ఐజిఎస్టి. అదే అండి. తర్వాత లాస్ట్లో ప్రొవిజన్స్, ఇక్కడ కూడా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఉంటాయి. F7 తీసుకోవాలి, ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇండైరెక్ట్ ఇద్దరు అమౌంట్ యాడ్ చేసుకోవాలి. 1818 అంటే 36,000 మాన్సూర్ 1000 తర్వాత 18,000 యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ డిప్రిసియేషన్ అండి, డైరెక్ట్ ఎక్స్పెన్స్. అమౌంట్ వచ్చేసి లైక్ 2500, టోటల్ అమౌంట్ ఎంత? 48,250. ఇక్కడ వచ్చేసి ఫర్నిచర్ 2500. నెక్స్ట్ వచ్చేసి మోటార్ వెహికల్ 15,000. ఆఫీస్ ఎక్విప్మెంట్ 5,750. ఆఫీస్ బిల్డింగ్ 25,000. వచ్చిన ప్రాఫిట్ని బై టూ చేసుకొని ఇద్దరికి షేర్ చేయాలి లాస్ట్లో. ఇప్పుడు నాకు ఈ వాల్యూ వచ్చింది, మీరు అక్కడ వేరే వాల్యూ వస్తుంది. మీకు కంట్రోల్ ఎన్ని ఇచ్చాను ఇక్కడ 14290.33 బై టూ ఇస్తే 77 వచ్చింది. ఫస్ట్ టోటల్ అమౌంట్ ఇక్కడ ఇచ్చేయండి 14290.33. సో నాకు జీరో, యాక్చువల్గా మీకు జీరో అవుతుంది, నాకు నేను అన్ని మంత్లు చేయాలి కాబట్టి నాకు యాడ్ అయింది. ఓకే మాన్సూర్ ఇక్కడ వచ్చేసి 7,7145.165. తర్వాత జయరామ్. ఇలా వచ్చిన ప్రాఫిట్ని జీరో చేసి ఇద్దరికి హాఫ్ హాఫ్ పంచుతారు, ఎందుకంటే పార్ట్నర్స్ కదా, ఆ విధంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇద్దరు కూడా హాఫ్ హాఫ్ పార్ట్నర్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే సో ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది మా ఈ విధంగా ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ కలిసి ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తే వచ్చిన ప్రాఫిట్ని ఆఫ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే సో తర్వాత ఇంకా మంత్లీ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, పర్చేస్, సేల్స్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. సో టెక్నికల్ పాయింట్స్ ఏమేమి చెప్పాము, ఎవరైనా చెప్పగలరా? గుర్తున్నా ఎవరికైనా టెక్నికల్ పాయింట్స్ ఏమి ఎంతవరకు చెప్పాను? ఎక్స్పోర్టింగ్